జగ్గారెడ్డి మనతో ఉన్నారు. జగ్గారెడ్డి గారు ఈ సీనియర్ల సమావేశం ఏం చెప్పాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఏం చెప్పాలని పిలిచారు? అంటే హనుమంతరావు గారు ఫోన్ చేసి సమావేశానికి రమ్మని చెప్పారు. మొన్న శశిధర్రెడ్డి గారి దగ్గర సమావేశం జరిగింది కాబట్టి, అంటే శశిధర్రెడ్డి గారి దగ్గర జరిగిన సమావేశంలో కొన్ని విషయాలు చర్చకు వచ్చినాయి, బయటికి చెప్పొద్దు అనుకున్నాం, చెప్పలేదు. ఇప్పుడు కూడా హనుమంతరావు గారు పిలిచారు కాబట్టి సమావేశానికి వెళ్తున్నా, ఇప్పుడు ఆ సమావేశానికి వెళ్తున్నా. ఆ సమావేశంలో ఏం అంటే ఏం చర్చ జరిగినా ఇది బయటకు చెప్పొద్దు, ఏమి చెప్పొద్దు అనేది అభిప్రాయం. అంటే ఒకవైపు ఏఐసిసి నుంచి ఆదేశాలు, మీటింగులు పెట్టి పార్టీకి నష్టం చేయొద్దు, ఏదైనా ఉంటే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి చెప్పుకోండి, కానీ ఇలా మీటింగులు పెడితే తీవ్రంగా పరిగణిస్తామని ఒక ఇండికేషన్ ఏఐసిసి కార్యదర్శి బోసిరాజు నుంచి వచ్చిందంట. సరే, నాకైతే తెలియదు బోసిరాజు గారు ఏం చెప్పారో, నాకేం ఫోన్ ఏమైతే రాలేదు, ఎవరికి వచ్చిందో తెలియదు. మేము కూడా చాలా రోజుల నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం కదా, నేనైతే అడుగుతున్నా కదా, చాలా సందర్భాలు అపాయింట్మెంట్ అడుగుతున్నా. ఎక్కడ కూడా అమ్మాయింట్ గెస్ట్ వాళ్ళు ఎవరు, ఠాకూర్ గారు, తర్వాత ఇన్ఛార్జ్లే కదా, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటి వరకు. అయినా నేనైతే సిన్సియర్గా పార్టీకి పనిచేస్తున్నా. 2017లో రాహుల్ గాంధీ గారి సభ కూడా అంత సక్సెస్ఫుల్ చేసిన ఆర్గనైజేషను. 2018 ఎమ్మెల్యే గెలిచినాక కూడా మాకు ఎవరు రమ్మన్నా ఎక్కడ పోలే కదా, ఎక్కడ పోయినా ఎటు పోలే. ఇంత సిన్సియర్గా ఇంత ఇబ్బంది పడుకుంటూ చేస్తుంటే కూడా ఇంకా వీళ్ళు ఈ మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఠాకూరు అండ్ రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ తోటి మా కోఆర్డినేషన్ కదా, మహేష్ గౌడ్ తోటి అధిష్టానానికి ఎవరికో జగ్గారెడ్డి ఎనీ టైం టీఆర్ఎస్లో పోయే అవకాశం ఉంటుందని మహేష్ గౌడ్ ద్వారా చెప్పిచ్చారు. ఇలాంటి డ్రామాలు ఆడుతుంటే ఎక్కడ సెట్ అవుతుంది ఇదంతా? ఇప్పుడు కష్టకాలంలో మేమైతే ఉన్నాం కదా, కష్టకాలంలోనే పనిచేసినాం, ఓడిపోయినాక కూడా ఇంట్లోనే ఉన్నాం కదా. అంటే పార్టీకి మేలు చేయాలనే ఈ సమావేశం జరిగితే పార్టీకి నష్టం కలిగించేటువంటి సమావేశాలుగా చూస్తుంది అధిష్టానం. అట్లా వాళ్ళు చూస్తే తప్పు. ఇది వాస్తవాన్ని కూడా పార్టీ మేలు కోసమే సమావేశం. భవిష్యత్తులో పార్టీ బతకాలి, ఏది లీడర్షిప్, పార్టీ ఎప్పటికీ ఉంటుంది, లీడర్షిప్ బతకాలి. ఆ లీడర్షిప్ బతికే దాంట్లో కొంత లోపాలు మాకు అనుమానాలు ఉన్నాయి. దాని మీద ఠాకూర్ నివారణ చేయడు, ఇన్ఛార్జీలు నివారణ చేసే ఆ కెపాసిటీ వాళ్ళకి లేదు. ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తామని చెప్పు, మాది మేము మాట్లాడుకుంటున్నాము, లోపల ఏం మాట్లాడతామో చెప్పాం. కానీ జనరల్ ఇప్పుడు పంజాబ్ ఎన్నికల ఫలితాలు చూసారు, మీరు పంచాయతీ పెట్టుకుని పార్టీ అసలు అధికారంలో లేకుండా పోయింది, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణలో కూడా సీనియర్లంతా ఇలాంటి డివైడ్ అండ్ రూల్ పాలసీని పార్టీలో తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం అనేదే కదా. అంటే పంజాబ్లో సిద్ధు అనే వ్యక్తిని పోవడం వల్లనే పోయింది. ఆడ సిద్ధే కదా కాంట్రాక్ట్, అసలు పీసీసీ కాంట్రాక్ట్ వస్తాడా, అందుకే ఎగిరిపోయింది. అంతమొదలు అంతమొదలు అనేక సార్లు కాంగ్రెస్ ఎట్లా వచ్చింది, అప్పుడు లేవు కదా పంచాయతీ. అక్కడ సిద్ధు అయితే ఇక్కడ ఎవరు, అది మేమేం చెప్పాము. అక్కడ సిద్ధు వల్లనే పార్టీ దెబ్బతిన్నది అనేది అది ఓపెన్ గా. ఇప్పుడు మీరు సీనియర్లు అంతా అధిష్టానం ఢిల్లీకి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా, ఇలా సమావేశాలు పెట్టడం ఎందుకు? అది మాకు అపార్ట్మెంట్ అయితే రావాలి కదా, అపార్ట్మెంట్లు అడిగినాం అందరము. వాళ్ళ అపార్ట్మెంట్లు ఢిల్లీ పోయి కూడా చేసేది కూడా ఏముంటుంది కదా. కాబట్టి ఏదున్నా ఇక్కడ మేము ఢిల్లీ ఓనోళ్ళందరి మీద ఇక్కడ ఠాకూరు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ తోటి నా మీదనే ఇచ్చారు అనే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. ఇట్లా చిల్లర ఏమనిచ్చారు, అదే జగ్గారెడ్డి ఏ టైంలోనా పోతాడు అనుమానించాల్సిందే అనేది మహేష్ గౌడ్ చెప్పాడు. ఇట్లా చిల్లర వ్యవహారాలు ఈ లీడర్లు చేస్తే ఏం పార్టీ బాగుపడుతుంది? వీళ్ళతోటి పార్టీ బాగుపడాలంటే ఏం చేయాలి, ఏం చేయాలనేది ఇంటర్నల్ గా మాట్లాడుకుని సీక్రెట్ గా పెడతాం, సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చెప్తాం. రైట్, మొత్తానికి పార్టీ ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి చర్చ చేస్తామని చెప్తున్నారు. ఇన్ని రోజులు బయటికి చెప్పలేకనే, బయటికి సమావేశాలు నిర్వహించుకున్నప్పటికీ బయటికి చెప్పొద్దనేదే మా పాలసీ, అందుకే అధిష్టానాన్ని కలిసి సమస్యలను వివరిస్తామని చెప్తున్నారు జగ్గారెడ్డి. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో